అమెరికా పర్యటనలో ఉన్న పెడన పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ బండారు ఆనంద ప్రసాద్ కు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు సన్మానం నిర్వహించారు. న్యూజెర్సీ మేయర్ కౌన్సిల్ మెంబర్లు అమెరికా వైఎస్ఆర్ సిపి ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి నిర్వహించిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో పెడన పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ బండారు ఆనంద ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డెబ్బై జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడ న్యూజెర్సీలో మన తెలుగు సోదరులందరి మధ్యలో ఈ జయంతోత్సవాల్లో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయాల మీద విశ్వసనీయత ప్రజల్లో పోయే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో ఆయన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేపట్టి గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పేద ప్రజలు కష్టాలు పడుతున్నారో ఆ పేద ప్రజలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, ఏ రకంగా మనం యూనిక్ ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ పేద ప్రజలకి లక్ష్యం జరుగుతుంది. ఆటో నడిచే వారు కూడా ఎన్నిసార్లు ఆటో నడిపిన ఒకసారి కూడా కాంగ్రెస్ అడుగు పెట్టలేదు పరిస్థితి. అలాగే రిక్షా దొరికితే రిక్షా కొరకు కార్పొరేషన్లో పరిస్థితులు రాజశేఖర గారు విద్యా వైద్యుని ప్రతి ఒక్కరికే సమాన హక్కు ఉండాలి. పౌరులైనప్పుడు ఎవరైనా సరే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలనే ఆలోచనతో మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి అనేక మంది విద్యార్థులు ఇప్పుడే మనకి ఇక్కడ అటెండ్ అయిన విద్యార్థులు కూడా ఖర్చు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద రూపాయి ఖర్చు లేకుండా చదువుకు ఈరోజు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ మన కుటుంబాన్ని మన గౌరవమైన రకంగా ఆయన గల పరిస్థితిలోకి వచ్చారు. దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైద్యులు ఎవరైనా కానీ 1,00,000 రూపాయలు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి పేదలు. అటువంటిది 5 లక్షలైనా 10 లక్షలైనా సరే మీరు ఆరోగ్యంగా కావాలి తిరిగి అని చెప్పి అనారోగ్యమైన వాళ్ళని హాస్పిటల్కి పంపించి ఆ ఫిజన్ రకంలో మొత్తం కూడా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వమైన మహానేత రాజశేఖర గారు ఆయన ఆయన కూడా పాదయాత్ర మీరు మనం ఏసీ రూమ్లో ఉంటే మన ఏదో ఆఫీసులో మనం ఉంటే మీటింగ్లో పెడితే ప్రజల కష్టాలు మనకు తెలియదు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి మనం వెళ్ళి వాళ్ళ సమస్యలేంటి